हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल टी ट्रेंडी मन वीडियो मास्क आधार कार्ड ये विधा डाउनलोड चूदा क्रोम ब्राउज़र के गूगल आधार कार्ड टाइप सर्च चेयाली ఇక్కడ uidi.gov.in అని వస్తుంది దానిపైన ప్రెస్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ మై ఆధార్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి అదే లైన్ లో కింద మనకి డౌన్లోడ్ ఆధార్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి చూసారు కదా డౌన్లోడ్ ఆధార్ డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ యువర్ ఆధార్ అని వచ్చింది కదా అక్కడ ఆధార్ నంబర్ గాని ఎన్రోల్మెంట్ ఐడి గాని వర్చువల్ ఐడి ఏదైనా ఒకటి ఎంటర్ చేయమంటున్నారు ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తున్నాను ఆధార్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఐ వాంట్ ఏ మాస్క్డ్ ఆధారంగా అక్కడ టిక్ చేయాలి ఎందుకంటే మనం మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ చేయాలనుకున్నాం కాబట్టి అలా టిక్ చేయాలి ఒకవేళ టిక్ చేయకుంటే నార్మల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఆ తర్వాత క్యాప్చా నంబర్ ఎలా ఉందో అలానే ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయాలి ఆ ఓటీపీ మన రిజిస్టర్ మొబైల్ నంబర్కి వెళ్తుంది చూసారు కదా ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఓటీపీ హాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ అని ఆ మొబైల్ నెంబర్ మనము చెక్ చేసుకోవాలి మన మొబైల్లో ఓటీపీ వచ్చిందా లేదా ఒకవేళ ఓటీపీ వస్తే ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ ఎంట్రీ చేయాలి నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను చూడండి ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కింద ఇచ్చాడు చూసారా టేక్ ఏ క్విక్ సర్వే అన్నాడు ఆ సర్వే ఏందో ఒకసారి చూద్దాము ఇక్కడ నంబర్ వన్ అని ఇచ్చారు కదా డిడ్ యూ నో దట్ యూ కెన్ ఆర్డర్ రీప్రింట్ ఆఫ్ ఆధార్ లెటర్ ఫ్రమ్ యుఐడిఐ వెబ్సైట్ అన్నాడు కదా మీకు ఆధార్ రీప్రింట్ ఇవ్వడం తెలుసా తెలియదా అని అడుగుతున్నాడు తెలిస్తే ఎస్ అని ప్రెస్ చేయండి తెలియదంటే నో అని ప్రెస్ చేయండి నేను ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేశాను తర్వాత సెకండ్ వన్ ఉంది కదా ఇన్ హౌ మెనీ డేస్ డిడ్ యూ రిసీవ్ ది రీప్రింటెడ్ ఆధార్ లెటర్ ఆఫ్టర్ గెట్టింగ్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ ఇండియా పోస్ట్ ఇండియా పోస్ట్ నుండి మీకు ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ ఎన్ని రోజులకు మీకు రీచ్ అయిందని అడుగుతున్నాడు మీరు అక్కడ చూడండి విత్ ఇన్ 5 డేస్ 6 to 10 డేస్ 11 to 15 డేస్ ఇంకా ఆఫ్టర్ 15 డేస్ డిడ్ నాట్ రిసీవ్ నాట్ ఆర్డర్ అంటే మీరు ఏవి ఏదైతే చేశారో అది మీరు ఇక్కడ చేయండి నేనైతే నాకు రాలేదు కాబట్టి డిడ్ నాట్ రిసీవ్ అని ప్రెస్ చేస్తున్నాను వెరిఫై అండ్ డౌన్లోడ్ అన్నాడు కదా అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కార్నర్ లో ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ అవుతుంది చూడండి ఆధార్ పీడిఎఫ్ ఫామ్ లో వచ్చేస్తుంది డౌన్లోడ్ అవుతుంది మనకి అక్కడ మనకి దానికి పాస్వర్డ్ పెట్టాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్ మన నేమ్ లో 4 లెటర్స్ ఉంటాయి కదా క్యాపిటల్ లెటర్స్ లో మెన్షన్ చేయాలి తర్వాత మన బర్త్ ఆఫ్ ఇయర్ ని మెన్షన్ చేయాలి అదే ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు చూడండి అయితే ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ను ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇక్కడ చూసారు కదా పాస్వర్డ్ అడుగుతున్నది అది మన నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ ఏవైతున్నాయో క్యాపిటల్ లెటర్స్ మన బర్త్ ఆఫ్ ఇయర్ని పాస్వర్డ్గా తీసుకుంటుంది అది మెన్షన్ చేయాలి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ దాన్ని ప్రెస్ చేయాలి అంతే మనకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయింది ఇక్కడ చూడండి ఆధార్ కార్డులో నార్మల్గా ఉండే విధంగా కాకుండా ఇక్కడ మీ ఆధార్ సంఖ్య యువర్ ఆధార్ నంబర్ అని ఉంది కదా ఇక్కడ చూడండి అన్నీ ఎక్స్ఎక్స్ ఇంటూ మార్క్స్ ఉన్నాయి ఫస్ట్ 4 తర్వాత నెక్స్ట్ 4 ఉన్నాయి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రం మనకి నంబర్స్ ఇచ్చారు దాని కింద విఐడి వర్చువల్ ఐడి కూడా కింద ఇచ్చారు ఈ విధంగా మనం మాస్క్ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే పూర్తిగా ఆధార్ నంబర్ మొత్తం వచ్చేస్తుంది ఈ విఐడి మాత్రం దానికి ఉండదు ఇప్పుడు లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకున్న వాడికి ఆధార్ నంబర్ విఐడి కూడా ఇస్తున్నారు ఒకవేళ మనకు వద్దు అనుకుంటే ఇలా మాస్క్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నట్టే సేమ్ ప్రాసెస్ మై ఆధార్ అని అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ అని ప్రెస్ చేశారనుకోండి మళ్ళీ వేరే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో